केंद्र प्रभुत्वं देश रक्षणलो भागंगा युवत संक्षेमं देशभक्ति पेंपोंदिंचडानिकि चर्यलु चेपडिते प्रतिपक्षालु ओरवलेक विद्वांसान्नि प्रोत्साहिंचारनि भारतीय जनता पार्टी सैनिक सेल राष्ट्र सभ्युलु देवर ईश्वरराव आरोपिंचारु। విజయనగరం జిల్లా గజపతి నగరం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు। ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన దేశాన్ని ఉన్నతమైన రీతిలో ముందుకు తీసుకెళ్లడానికి అగ్నిపథ్ తీసుకువచ్చారని చెప్పారు। ఇది ఓర్వలేక కొన్ని దుష్ట శక్తులు కేంద్ర ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి విద్వాంసానికి పాల్పడ్డారని ఆరోపించారు। దేశ అభివృద్ధిని అడ్డుకోవడానికి విద్వాంసానికి పాల్పడడం హేయమైన చర్య అని పేర్కొన్నారు। ఆస్తి నష్టానికి ఆయా రాష్ట్రాల బాధ్యత అని చెప్పారు। యువత ప్రతిపక్షాల మాటలను నమ్మవద్దని కోరారు। ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆరిసెట్టి ఏడుకొండలు మండపక భారతి కామేష్ తదితరులు పాల్గొన్నారు। రాజనా సింగ్ గారికి కూడా లెటర్స్ రాసి మరి ప్రజల తాలూకా మంగణ తీసుకొని ఒక మంచి ఉన్నతమైన స్థానాన్ని ఈ యొక్క స్టూడెంట్స్ అందరూ కూడా పొందాలని అలాగే ఈ యొక్క దుశ్చర్యకు మనమే నష్టపోతాం। నమస్కారం గజపతినగరం నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాం। సైనిక్ సెల్ భారతీయ జనతా పార్టీ मेंबर देवर ईश्वरराव अयिन नेनु ईरोजु नियोजकवर्ग कार्यकर्तलतो महिला सोदरुलतो मंडल अध्यक्षुल तालूका हाजरुतो पेद्दलु मिगता पेद्दलु तालूका हाजरुतो ईरोजु मात्लाडुतुन्नदि एंटंटे केंद्र प्रभुत्वं प्रवेशपेट्टिनटुवंटि अग्निपथ अने पदकान्नि प्रतिपक्षालु वार्वलेक అత్యంత విలువైనటువంటి దేశ సంపదను తగలబెట్టి ఈ దేశానికి నష్టం చేస్తున్నారు। అగ్నిపథ్ అంటే ఏమిటంటే నిరుద్యోగులైనటువంటి యువత పేదరికంతో అలమటాడుతున్నటువంటి యువత వారికి ఉద్యోగాలు లేక ఈ రోజు 27 28 సంవత్సరాల వయసు వరకు నానా ఇబ్బందులకు గురవుతున్నారు తప్ప నిరుద్యోగులుగానే మిగిలిపోయారు। ఈ విధంగా యువత ఉండడం వల్ల దేశ భవిష్యత్తు దెబ్బతినడమే కాకుండా యువత భవిష్యత్తు దెబ్బతినడమే కాకుండా వీరిని దేశ భక్తులుగాను దేశ రక్షకులుగాను దేశ సైనికులుగాను ఈ దేశానికి సారథులుగాను ఈ దేశ భక్తులుగాను భారతమాత బుద్ధ బిడ్డలుగాను తయారు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం అత్యున్నతమైనటువంటి ఆలోచనతో దేశ సౌభాగ్యం కోసం దేశ సర్వ ముఖాభివృద్ధి కోసం చేసినటువంటి ప్రకటించినటువంటి ఈ అగ్నిపథ్ పథకాన్ని కొంతమంది కొన్ని రాష్ట్రాల్లో కొన్ని దుష్ట శక్తులు వారికి చేత కాదు అనే విషయం చెప్పుకోలేక ఈ రోజు ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రకటన చేస్తున్నటువంటి ఈ అగ్నిపథ్ పథకాన్ని తప్పుతోవ పట్టించడానికి యువతకు రకరకాలైనటువంటి ఆలోచనలతో రకరకాలైనటువంటి ఫీడ్బ్యాకింగ్ ఇచ్చి వారిని ముందుకు పంపించి దేశ సంపదను దోచుకునే విధంగాను దేశ సంపదను నష్టపరిచే విధంగాను ఈరోజు సికింద్రాబాద్లో చాలా విధ్వంసాన్ని సృష్టించారు। దీన్ని యావత్ యువత అయితేనేమి యావత్ సిటిజన్స్ అయితేనేమి యావత్ దేశ ప్రజలందరూ కూడా ముక్తఖండంతో మేమందరం ఖండిస్తున్నాము। ఇది కేవలం యువతకు ఒక క్రమశిక్షణ రీతిలో పెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం మంచి ఆలోచనతో పెట్టినటువంటి పథకమని మేము అభివర్ణిస్తూ ఈ పథకాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి। దీనివల్ల ఆ యువతలో ఒక స్ఫూర్తి వస్తుంది నాణ్యత వస్తుంది దృఢకాయలు అవుతారు వారికి వారే రేపొద్దునే వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఏ పైనైనా సాధించుకోవచ్చు అనే సదుద్దేశం మామూలు చేసి ఈ యొక్క విద్యార్థులందరూ కూడా మంచి అవకాశంతో ముందుకెళ్లి మరి రాజనాథ్ సింగ్ గారికి కూడా లెటర్స్ రాసి మరి ప్రజల తాలూకా మంగణ తీసుకొని ఒక మంచి ఉన్నతమైన స్థానాన్ని ఈ యొక్క స్టూడెంట్స్ అందరూ కూడా పొందాలని అలాగే ఈ యొక్క దుశ్చర్యకు మనమే నష్టపోతాం। సైనిక్ సెల్ భారతీయ జనతా పార్టీ ఫార్మర్ కన్వీనర్ దేవేశ్వరరావు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అగ్నిపథ్ అనే పథకాన్ని యువత
నిరుద్యోగంతో 26-27 సంవత్సరాల వరకు ఉద్యోగాలు లేక ఎంతోమంది యువత పక్కదో వాళ్ళ భవిష్యత్తు పట్టేస్తున్నటువంటి దృష్టిని కేంద్ర ప్రభుత్వం ఆలోచించి అగ్నిపథ్ అనే స్కీమ్ని ప్రవేశపెట్టి సైనికులుగా వాళ్ళు తీర్చిదిద్దడం కోసం 4 సంవత్సరాలు వాళ్ళని చక్కనైనటువంటి నైపుణ్యం గల సైనికులుగా తయారు చేసి వారి కాలం మీద వాళ్ళు నిలబడతారు ఈ దేశాన్ని కాపాడుకుంటారు దేశభక్తి పెరుగుతుంది దేశభక్తులుగా దేశ సేవకులుగా తీర్చిదిద్దడమే ఒక మంచి ఆలోచనగా ఈ దేశాన్ని రక్షించుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు చక్కనైనటువంటి ఆలోచనతో అగ్నిపథ్ స్కీమ్ను ప్రవేశపెట్టింది దీన్ని వారవలేక ప్రతిపక్షాలు విధ్వంసాన్ని సృష్టించి ఈరోజు దేశంలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి ఆస్తులను తగలబెట్టి రకరకాలైనటువంటి చేష్టలు చేస్తున్నారు దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం యువత మేలు కోసం యువత భవిష్యత్తు కోసం వారిని ఒక క్రమశిక్షణ అయినటువంటి మార్గంలో పెట్టడం కోసం రిక్రూట్మెంట్ చేస్తుంది ఈరోజు ఎన్నో రకరకాలైనటువంటి రాజకీయ పార్టీలు వారి మీటింగుల్లో చెప్తుంటారు ప్రతి ఒక్కరూ సైనికులలా పనిచేయమని సైనికులు అంటే ఎంత విలువైనటువంటి కార్యక్రమమో మీకు తెలుసు ఎంత విలువైనటువంటి సేవకుడో మీకు తెలుసు ఆ విధంగా యువతను యువత భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ అనే స్కీమ్ని ప్రవేశపెట్టింది దీనివల్ల యువత నైపుణ్యమైనటువంటి మార్గదర్శకంగా ఆ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలి ఈ దేశాన్ని ఏ విధంగా ప్రేమించాలి నా దేశాన్ని ఎలా రక్షించుకోవాలి ఈ దేశానికి నేను ఎటువంటి సేవలు ఇవ్వాలి అనే మంచి ఆలోచన యువతలో కలుగుతుంది ఈ యువతను తీసుకునే ముందు కేంద్ర ప్రభుత్వంకి కొన్ని చక్కనటువంటి నిర్దేశాలు ఉన్నాయి వారి కొరతల ప్రకారంగా దృఢమైనటువంటి యువతను మంచి యువతను ముందుకు తీసుకెళ్లి యంగ్ ఇండియాగా మంచి సమర్థవంతమైనటువంటి దేశంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈ అగ్నిపథ్ స్కీమ్ని ప్రవేశపెడితే కొంతమంది యువతను తప్పు తావు పట్టించి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వానికి తూట్లు పొడిచే విధంగా ఏ మంచి పని చేసినా వారవలేక ప్రతిపక్షాలు ఈ రద్దాంతం చేస్తున్నారు దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాము అగ్నిపథ్ అనే స్కీము చాలా మంచిది యువత సైన్యంలో చేరడము యువతకి ఎంతో అదృష్టమైనటువంటిది వారి భవిష్యత్తు బాగుపడుతుంది వారి తాలూకా అలవాట్లు కూడా మారుతాయి చక్కనైనటువంటి సైనికుడిగా సేవలు అందిస్తాడు ఒక దేశానికి